हेलो फ्रेंड्स, वेलकम टू रजनी रेसिपीज एंड आइडियाज। ईरोज वीडियो लो कैलीफ्लावर फ्राई, इंका गोबी 65 अनि कूडा अंटारू। इदी रेस्टोरेंट स्टाइल लो चाला टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा कट चेसी इवन्नी सेपरेट चेसुकोवाली। చూడండి, ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత వీటిని పెద్ద పెద్ద పీసెస్ గా కట్ చేసుకోవాలి। గోబీకి చిన్న పీసెస్ పనికి రావండి, కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి। చూసారు కదా, అన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఇందులో వాటర్ పోసి ఇలా తెరలనివ్వాలి। ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే లైట్ గా కొంచెం పసుపు వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి। ఇవన్నీ వేసిన తర్వాత 2 మినిట్స్ అలా వదిలేద్దాం। टू मिनट्स तरवा इवे बैठक तीसक ఇలా హీట్ వాటర్ లో వేయటం వల్ల వీటి మీద ఉన్న డస్ట్ అలాగే క్రీములు పురుగులు అన్ని పోయి క్లీన్ అయిపోతాయి। తర్వాత ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ మైదా, 1/2 కప్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ బియ్యం పిండి। బియ్యం పిండి రెడీగా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు। కొంచెం పసుపు, అలాగే టేస్ట్ కు సరిపడా కారం, టేస్ట్ కు సరిపడా కారం, అలాగే టేస్ట్ కు సరిపడా salt, కొంచెం గరం మసాలా పౌడర్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి। అలాగే సన్నగా chop చేసిన కొత్తిమీర, తర్వాత రెడ్ ఫుడ్ కలర్ అండి ఇది, ఇది కూడా మన ఆప్షనల్ మాత్రమే, ఇంట్లోకైతే వేసుకోవన అవసరం లేదు। కొంచెం వీడియోకి బాగా కనపడాలని కొంచెం వేసాను। ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి।
ఇలా కలిపిన తర్వాత వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని चूसर कदा इला कलुपुकोवाली कंसिस्टेंसी अयिते इला वस्ते सरिपोतुंदी इप्पुडु इंदुलो ई कालीफ्लवर् पीसेस नि वेसुकोवाली मनं तीसुकुन्न कालीफ्लवर् सैजु नि बट्टी ई पिंडि इवन्नी वेसुकोवाली ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా అన్ని బాగా కలిసేలాగా కలుపుకొని पक्कन पेट्टुकोवाली इप्पुडु स्टव् मीद ओक पैन पेट्टुकुंदाम स्टव् वेलिगिंचि पैन पेट्टुकोनि डीप फ्राई सरिपड़ा आयिल वेसुकोवाली आयिल हीट अयिन तर्वात इला ओक्कोक्कटिगा वेसुकोवाली కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోండి చాలా బాగుంటాయి ఇలా రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి चूसर कदा ये कलर वच्चिनट्लयिते इंका तीसेसुकोवच्चु ఇంకొకసారి వేసుకుందాం ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇక తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్ లో కొంచెం జీడిపప్పు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వీటిని కూడా లైట్ గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం ఇలా లైట్ గా గార్నిష్ చేసి
ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇచ్చేసేయండి. చాలా ఇష్టంగా సూపర్గా తింటారు. సో ఫ్రెండ్స్, క్రిస్పీ అండ్ టేస్టీ గోబీ 65 వేడివేడిగా రెడీ అయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇవైతే స్నాక్స్గా తీసుకోవచ్చు. అలాగే రైస్లో పప్పుచారు అన్నం, గోంగూర పప్పు, దోసకాయ పప్పు అలా చేసుకున్నప్పుడు కూడా ఫ్రైగా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్.